తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని అది సరిపోతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు కర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంధకారమే అవుతుందని హెచ్చరించారు గురువారం సిద్దిపేటలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు గజ్వెల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని బీఆర్ఎస్ గెలుపు చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయని కాబట్టి రిస్క్ తీసుకోవద్దని ఓటర్లకు సూచించారు కాంగ్రెస్ పార్టీ టికెట్లను తక్కట్లో పెట్టి అర్రాస్ పాట లెక్క అమ్ముకుంటోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు రాష్ట్రం వీళ్ల చేతుల్లోకి వెళ్తే కుక్కలు చెప్పిన విస్తరి అవుతుందని హెచ్చరించారు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు కేసీఆర్ ను గులాబీ జెండను నమ్ముతారని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వచ్చేది కాదని ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది కాదని పేర్కొన్నారు కాంగ్రెస్ బీజేపీ రైతు బంధును అవమానిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కోసం సీఎం కేసీఆర్ మరోమారు అద్భుతమైన మేనిఫెస్టోను తయారు చేశారని ప్రశంసించారు బిఆర్ఎస్ కార్యకర్తలు గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోను వివరించాలని కోరారు ఇచ్చిన హామీలను పక్కగా అమలు చేసే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రతి కార్యకర్త కథానాయకుడు కావాలని దుబ్బాకాలో కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై వేల తో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇక ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ బీజేపీ నేతలు మంత్రులు ఢిల్లీ నుంచి కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణను చుట్టుముడుతున్నారని ఎన్నికలు ముగిసిన మరుక్షణం వారందరూ మాయమైపోతారని విమర్శించారు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేది బీఆర్ఎస్ నేతలు మాత్రమేనని పేర్కొన్నారు బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే తెలంగాణ ప్రజల వైపు ఉంటుందని ప్రతిపక్షాల మోసపూరిత మాటలు విని మోసపోవద్దని కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు